బైబుల్ సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి. ప్రతి భర్త తన భార్యతో, ప్రతి భార్య తన భర్తతో, ప్రతి తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డలు తల్లిదండ్రులతో, కోడలు అత్తతో, అత్త కోడలతో, అల్లుడు మామతో, మావ అల్లుడితో, ఆడపడుచులతో, భావ భావమరుదులతో, ఇలా ఎవరెవరైతే మీ బంధువులుగా ఉంటున్నారో ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించండి. ఒకరి పట్ల ఒకరు ఆయాసాలు పెంచుకొని, కోపాలు పెంచుకొని సాధించేదేమీ లేదు. అనేక సందర్భంలో మనతోటి వారితో నా కోపము మన దేవుని దగ్గర నుంచి జవాబు రాకుండా చేస్తుంది. అనేక సందర్భాల్లో మనతోటి వారితో ఉన్నటువంటి వైరము దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థన వెళ్లకుండా అడ్డుగా వస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రీగన్ అనేటటువంటి ప్రెసిడెంట్ని ఒక వ్యక్తి తుపాకీతో కాల్చాడు. అలా తుపాకీతో కాల్చినప్పుడు ఆ అమెరికా ప్రెసిడెంట్ ఆ హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్ పాలైనప్పుడు తన కుమార్తె పక్కనే ఉంది, అలాగే ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, చేస్తున్న ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, ఎక్కువ ఖరీదైన మందులు వాడుతున్నారు, మీకు త్వరగా ఈ బుల్లెట్ గాయం నుంచి మీరు కోలుకుంటారు, కోలుకోను అనే సందేహం మీరు పెట్టుకోకండి, తప్పక మీరు కోలుకుంటారు, రొనాల్డ్ రీగన్తో చెప్పారట. అప్పుడు రొనాల్డ్ రీగన్ చెప్పిన మాట ఏంటి తెలుసా, నేను త్వరగా కోలుకోవడానికి ఎంతకంటే మంచి మందు నా దగ్గర ఉంది అని చెప్పన్నాడట. మీకు ఏమైనా అర్థమైందా? ఒక శత్రువు తనను బుల్లెట్తో, తుపాకీతో కాల్చేశాడు, బుల్లెట్ లోపల దిగిపోయింది, హాస్పిటల్ పాలైపోయాడు. ఆ బుల్లెట్ని నెమ్మదిగా ఆ శరీరం నుంచి తీసేశారు, కానీ గాయం మాత్రం మిగిలిపోయింది. స్నేహితులు అధికారులు వచ్చి అంటున్నారు, ధైర్యంగా ఉండండి, మీరు త్వరగా కోలుకుంటారు, చాలా ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి కోలుకుంటారు అని చెప్తే రొనాల్డ్ రీగన్ అనే ప్రెసిడెంట్ అన్న మాట ఏంటంటే, నేను తప్పక త్వరగా కోలుకుంటాను, నాకు తెలుసు, దానికి తగినటువంటి మందు నా దగ్గర ఉంది. మీ దగ్గర ప్రత్యేకంగా మీ గాయం నుంచి కోలుకోవడానికి తగిన మందు ఏమిటి, ఏమిటా మందు అని అంటే రొనాల్డ్ రీగన్ చెప్పిందేంటో తెలుసా, నన్ను ఎవరైతే కాల్చారో అతను నేను మనస్ఫూర్తిగా క్షమించేశాను, కాబట్టి తప్పక నన్ను కాల్చిన వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా క్షమించేశాను, కాబట్టి తప్పక నేను త్వరలోనే కోలుకుంటాను. గాయాలు మిగిలిపోయినాయా మనలో ఎవరికైనా? ఒకవేళ రోగాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయా మనలో ఎవరికైనా? ఇంకా నష్టాలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు మిగిలిపోయే ఉన్నాయా? అయితే ఒక్కసారి పరిశీలించుకోండి, పరిశోధించుకోండి, మీరు ఎవరినైనా క్షమించలేదేమో, క్షమించలేకపోయారేమో. మీరు క్షమించకపోతే, క్షమించలేకపోతే వినండి, గాయాలు మిగిలిపోతాయి, దెబ్బలు మిగిలిపోతాయి, కష్టాలు నష్టాలు మిగిలిపోతాయి. ఆనాడు యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించునాయనా. శిలువలో మరణిస్తూ కూడా మన పరలోకపు తండ్రి మనకు నేర్పించిన అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా, క్షమాపణ. అట్టి అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నీ భర్తను క్షమించలేకపోవడం న్యాయమా? నీ భార్యను క్షమించలేకపోవడం న్యాయమా? నీ బిడ్డను క్షమించలేకపోవడం, నీ అత్తను క్షమించలేకపోవడం, నీ కోడల్ని క్షమించలేకపోవడం, నీ తోబుట్టువును క్షమించలేకపోవడం న్యాయమా? నువ్వు క్షమించలేకపోతే సమాధాన పడలేవు. నువ్వు సమాధాన పడలేకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. నువ్వు దేవునికి బలి అర్పించున్నప్పుడు ఆ బలిపీఠము దగ్గర నీ సహోదరునికి నీ మీద ఆయాసం ఉన్నదని అప్పుడు నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల నీవు వెళ్ళి మొదటి నీ సహోదరునితో సమాధానము పడు. ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి మొక్కుబళ్ళు చెల్లిస్తున్నప్పుడు, బలి అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఆయాసం ఉందని నీకు జ్ఞాపకం వస్తే ముందు సమాధాన పడు. అంటే అర్థం తెలుసా, నువ్వు చేసే ప్రార్థనల కన్నా, ఇచ్చే కానుకల కన్నా దేవుడు అధికంగా కోరుకుంటుంది నీవు సమాధానము కలిగి జీవించటం. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన సందేశాన్ని మాకిచ్చి క్షమించమన్నావు, సమాధాన పడమన్నావు, నీ ప్రేమ సువార్తను పంచిపెట్టమన్నావు.
సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించే భాగ్యము క్షమాగుణము ప్రసాదించండి. ఆయన తెలుసో తెలియకో గడిచిన నెలలో నేను మేము చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును క్షమించు నాయన. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మా ప్రాణాత్మ శరీరాలను నీ రక్తములో కడిగి శుద్ధి చేసి పవిత్రపరచి పరిశుద్ధులుగా జీవించటకు శక్తిని ఈ నెలంతా మాకు దయచేయమని మా మందిరంలో ప్రతి ఒక్కరిని కనికరించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.